హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీని ఇంట్లోనే నార్మల్ రైస్తో ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం స్కిప్ చేయకుండా చూసేయండి స్టవ్ పైకి బిర్యానీ చేసుకునే ఒక బౌల్ తీసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని షాజీరా హాఫ్ టీ స్పూన్ లవంగాలు ఇలాచి ఒక ఐదు ఐదు దాల్చిన చెక్క ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంతవరకు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ యూజ్ చేస్తున్నాను ఈ చికెన్ని కూడా ఒకసారి ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి పసుపు హాఫ్ టీ స్పూన్ కారం మీరు తినే కారాన్ని బట్టి ఉప్పు రుచికి తగ్గట్టు ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పెరుగు రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి నిమ్మరసం ఒక్క నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు నిమ్మరసం అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి మనకి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఇలాగే కుక్ చేసుకోవాలి వాటర్ వేయకుండా ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి చికెన్ కుక్ అయ్యేలోపు రైస్కి రెడీ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని షాజీరా హాఫ్ టీ స్పూన్ లవంగాలు ఇలాచి ఒక ఐదు ఐదు దాల్చిన చెక్క చాపత్రి స్టార్ అనాస పువ్వు బిర్యానీ ఆకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఈ వాటర్ని మరిగించుకోవాలి ఈ వాటర్ మరుగుతున్న టైంలో సగం నిమ్మకాయ నుంచి తీసిన రసంని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వన్ టీ స్పూన్ వరకే యాడ్ చేసుకొని ఈ వాటర్ మరుగుతున్న టైంలో ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైసే యూస్ చేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ రైస్ని ఒకసారి వాటర్లో కలుపుకొని మూత పెట్టి రైస్ని కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ కరెక్ట్ రైస్కి సరిపోయే అన్ని వాటర్ యాడ్ చేశాను ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు అయితే సరిపోతుంది ఎందుకంటే రైస్ కూడా నానాయి కాబట్టి చూడండి మనకి రైస్ కూడా నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇలా కుక్ చేసుకున్న రైస్ పైకి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చికెన్ కుక్ అయిందో చూసుకోవాలి మూత తీసి ఒకసారి ఇలా కలిపి స్పూన్తో ప్రెస్ చేసినట్లయితే మనకి చికెన్ కుక్ అయిందో లేదో తెలుస్తుంది చూడండి చికెన్ కూడా నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఈ చికెన్లో నుంచి సగం వరకు చికెన్ని తీసి పక్కన పెట్టుకోవాలి మిగతా చికెన్ని ఈ బౌల్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా ఆ తర్వాత ఇందులోకి ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ యాడ్ చేసుకున్నాక నిమ్మరసం ఒక వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకొని పాలల్లో పసుపు వేసి ఇలా యాడ్ చేసుకోవాలి మీరు ఫుడ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు ఆ తర్వాత మిగతా చికెన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ చికెన్ మొత్తం వేసుకున్నాక మిగతా రైస్ కూడా పైన లేయర్గా వేసేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ రైస్ పైకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి పసుపు కలిపిన పాలని టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి కొద్దిగా గరం మసాలా నిమ్మరసం ఒక హాఫ్ టీ స్పూన్ పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా మూతపైన కొంచెం వాటర్ వేసి బరువు పెట్టుకోవాలి స్టీమ్ అనేది బయటికి రాకుండా మనకి రైస్ చికెన్ కూడా నైంటీ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో చక్కగా కుక్ అవుతుంది చూసారు కదా ఎంత బాగుందో బిర్యానీ అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్